नमस्ते वेलकम टू न्यूज एजेंडा एंड आशा राइट इवाल मेन पेपर्स प्रधान अंशाल चूसद फस्ट मन ईना हेपी विषयान मैं बंगार निखत् जरीन मन की चर्चा सृष्टि युवती प्रपंच बॉक्सिंग चैंपियनशिप स्वर्ण साधि अम्मा को आटला दाने बॉक्सिंग शरीर तट्कट इला समाज में पल रकल आरोप महिला की अवी अवसरमा एंतरूतार अच्छे माटड़न परस्थित अम्मा चिंतन कुटा के एरने प्रश्न इधी सो दाँ छेदुक मुझकोचि मन तेल अम्मा स्वर्ण साधि परस्थित इक मेन हाईलैट रेडिक वच्चे स्थाई संचार पशु आरोग्य अंबुलेंस जे प्रारंभ एपी सीएम जगन 143 కోట్ల व्यय तो 175 వాహనాలనైతే प्रारंभ పరిస్థితిని मन इक హైలైట్ ఈ పంట తోనే తంట అనిపిచారు నమోదు నుంచే తప్పులు తడక సాగుదారులకు ఎన్నో అవస్థలు ఎవరి పొలంపై ఎవరు అమ్ముకుంటున్నారు అంత రహస్యంగానే ఉంది గుట్టు విప్పని వ్యాపార పౌర సరఫరాల శాఖలు రైతుల వివరాలను కూడా ఆన్లైన్ లో ఉంచిన వైనం అనేది ఇక్కడ మనకి నిన్న హైలైట్ చేశారు యాస నిన్న కూడా మనం చూసాం పిల్ల సుభాష్ చంద్రబోస్ కూడా దాని కొరకొరు విషయంలో అవగతవగలు జరుగుతున్నాయని చెప్పి మాట్లాడుతున్నటువంటి అంశం ఇక ఈనాడు తెలంగాణ విషయం కొద్దాం ఈనాడు తెలంగాణలో కూడా యాస మన బంగారం నికత్ జరిని అని చెప్పి హైలైట్ చేశారు ఎందుకంటే తెలుగు అమ్మాయి స్వర్ణం సాధించింది కాబట్టి మెయిన్ గా బ్యాండ్ ఐటెంలు ఇవ్వడం జరిగింది ఇక సీఎం కేసీఆర్ దేశవ్యాప్త పర్యటన షెడ్యూల్ కొరకైన పరిస్థితి నేటి నుంచి 8 రోజుల పాటు కార్యక్రమాలు రైతు ఉద్యమంలో కన్నుమూసిన అన్నదాతల కుటుంబాలకు పరామర్శ ఢిల్లీ పంజాబ్ సీఎం కేజ్రీవాల్ భగవంతులతో కలిసి చెక్కులు పంపిణీ అన్న హజారీ దేవేగౌడతో సమావేశాలు కూడా నిర్వహించబోతున్నారు ఆ అంశాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం ఇక ప్రాణాధారం అయిన పక్కనే పాడేస్తామని చెప్పిచారు ప్రభుత్వ ఆసుపత్రిలో వృధాగా అత్యాధునిక వైద్య పరికరాలు సో వైద్యాధికారుల నిర్లక్ష్యమే కారణంగా కనిపిస్తుంది సో ఏదైనా క్రిటికల్ పొజిషన్ వచ్చినప్పుడు అవే ఇంపార్టెంట్గా మనం చూస్తుంటే కానీ వాటిని కూడా పక్కన పెట్టేశారని చెప్పేసి మనకి ఇక్కడ హైలైట్ చేశారు రెడిక సాక్షి ఏపీ విషయానికి వద్దాం సాక్షి ఏపీలో బాలికల విద్యకు భరోసా ఇచ్చారు వారి కోసం ప్రతి మండలానికి జూనియర్ కళాశాల ప్రస్తుతం ఉన్న 245 కాలేజీలకు తోడుగా మరో 434 మండలాల్లో కూడా ఏర్పాటు చేయబోతున్నారు విద్యాశాఖపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం జగన్ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఇంగ్లీష్ అభ్యాసానికి ప్రత్యేక యాప్ రూపకల్పన 8000 కోట్లతో 23975 స్కూళ్లలో రెండో దశ నాడు నేడు కూడా ఇవ్వబోతున్నారు రెడిక ప్రపంచ విజేత ఎందుకంటే పంచకు సంబంధించి బాక్సింగ్ కాబట్టి అక్కడ ఆ విధంగా కొట్టేశారు ప్రపంచ విజేత అని వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ గా నికత్ జరీన్ ప్రపంచ బాక్సింగ్ వేదికపై తెలుగు అమ్మాయి పంచ్ అదిరింది రింగ్ లో బెబ్బులలా విజృంభించిన భారత బాక్సర్ నికత్ జరీన్ ఎదురులేని ఆటతో విశ్వ విజేతగా నిలిచిందని చెప్పేసి ఇక్కడ హైలైట్ చేసినటువంటి పరిస్థితి ఎస్ టమాటా ధరలకు కళ్ళెం ప్రభుత్వ ఆదేశాలతో రంగంలో దిగిన మార్కెట్ శాఖ కృత్రిమ కొరత అధిక ధరల విక్రయాలకు చెక్ చెప్తుంది రైతుల నుంచి నేరుగా కొనుగోలు పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి నేటి నుంచి రైతు బజారుల సరసమైన ధరలకు విక్రయాలేసి మనం చూస్తాం ఎందుకంటే నిత్యావసర వస్తువులు అన్నీ పెరిగిపోయాయి ప్రతి అంటే ఒక సగటు వ్యక్తి ఏదైనా కొనుగోలు చేయాలి లేదంటే ఏదైనా రోజు గడవాలంటే ఉల్లిపాయ లేదంటే పచ్చిమిర్చి టమాటో లేని నడవని పరిస్థితి సో టమాటో ధరలు అధికంగా ఉండడంతో అటు వినియోగదారులు కూడా హడలని పరిస్థితి దానికి సంబంధించి గవర్నమెంట్ కూడా దిగొచ్చు అని చెప్పొచ్చు ఇక సాక్షి తెలంగాణ విషయం కొద్దాం ఎస్ ఇక్కడ కూడా ప్రపంచ విజేత అని చెప్పి హైలైట్ చేశారు వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ మన నికత్ జరీన్ అని చెప్పి ఇక కేసీఆర్ ఢిల్లీ రూట్ మ్యాప్ కూడా రూపకల్పన చేశారు కాబట్టి షెడ్యూల్ కూడా కరారని దేశవ్యాప్త పర్యటనకు ముఖ్యమంత్రి నిర్ణయం ఢిల్లీ టూర్తో శ్రీకారు చుట్టుపోతున్నారు వివిధ రంగాల ప్రముఖులతో సమావేశం 22న చండీగఢ్కు వెళ్ళబోతున్నారు 26న బెంగళూరు 27న అన్న హజారేతో సమావేశం కాబోతున్నారు సో జాతీయ రాజకీయాల్లోకి అరంగేట్రమే అంటున్న టీఆర్ఎస్ వర్గాలు కోట్ పరిస్థితి రైట్ ఇక రాజ్యాంగం స్ఫూర్తి మేరకే కేంద్రం గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు ఇవ్వడానికి సీఎం కేసీఆర్ చిల్లర వ్యవహారంగా తప్పుపడడం దురదృష్టకరమని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు రాజ్యాంగ స్ఫూర్తి మేరకే మోదీ ప్రభుత్వం నేరుగా నిధులిస్తూ లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పేసి ప్రకటించిన పరిస్థితి ఎస్ నల్లల ఓదేల కుటుంబం ఏదైతే టీఆర్ఎస్ నుంచి వేడి కాంగ్రెస్లో చేరారో ఆ అంశాన్ని కూడా మనకి ఇక్కడ హైలైట్ చేసినటువంటి పరిస్థితి 9168 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది నోటిఫికేషన్ మీద నోటిఫికేషన్ పడతాయని చెప్పేసి ముందే సీఎం కేసీఆర్ చెప్పారు కాబట్టి ఆ విధంగానే ముందుకు వెళ్తున్నారు గ్రూప్ 4 ఉద్యోగాలపై వారంలోగా వెలువడనున్న ఉత్తర్వులు సీఎస్ నేతృత్వంలో నాక సమావేశం శాఖల వారీగా ఖాళీలు రోస్టర్ పాయింట్ల ప్రకారం ప్రతిపాదనలకు ఆదేశం 29లోగా టీఎస్పీఎస్సీకి సమర్పించాలని చెప్పేసి కూడా స్పష్టం చేసిన పరిస్థితిని హైలైట్ చేశారు రైట్ ఆంధ్రజ్యోతి ఏపీ విషయానికి వద్దాం ఆంధ్రజ్యోతి ఏపీలో మన నికత్ బంగారు అని చెప్పించారు ఎందుకంటే ఇంతకుముందు కూడా మనం చెప్పిన విధంగా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ విజేతగా తెలుగు అమ్మాయి జరీన్ అనే అంశాన్ని ఇక్కడ మెయిన్గా బ్యాండటం చూస్తున్నాం ఇక బోనస్ బుస్ అని చెప్పించారు లీటర్కు 9 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో హామీ
తర్వాత గుజరాత్ డైరీస్ అని చెప్పి వెల్లడి 5 రూపాయలు విధిలిస్తున్న అమూల్ అని చెప్పేసి ఇక్కడ మనకి హెల్ప్ చేశారు అది కూడా 6 నెలల పాలు పోస్తేనే 5 ఇస్తున్న 5 రూపాయలు ఇస్తున్న ప్రైవేట్ డైరీలు అమూల్తో అదనపు లబ్ధి ఒట్టి మాటే ఆ సంస్థ ప్రచారానికి మద్రాస్ సర్కార్ సొమ్ము జిల్లాల వారీగా మిల్క్ యూనియన్ల పాల సేకరణ అనేది మనకి ఇక్కడ హైలైట్ చేశారు ఇక రాష్ట్రంలో ఆర్థిక అంధకారం వేసిన ట్రిపుల్ ఆర్ రఘురామకృష్ణరాజు మాట్లాడిన మాటలు మనం చూడొచ్చు రాజ్యాంగ విరుద్ధంగా అప్పులు చూస్తున్న ఈ సూట్ కేస్ కార్పొరేషన్తో మాయా సహకరిస్తున్న యుబేబీఓ దానికి సంబంధించి కూడా అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రతిదీ కూడా రోడ్ షోలు బహిరంగ సభలు గడప గడపకు బస్సు యాత్రలు అని చెప్పి సవాలక్ష వచ్చాయి సో ఈ మధ్య కాలంలో కూడా అనేక సంక్షేమ పథకాలను ప్రారంభిస్తూ కూడా సీఎం జగన్ కూడా బహిరంగ సభలు మాట్లాడిన పరిస్థితి దీన్ని కూడా నిన్న రఘురామకృష్ణరాజు అంటే తను మీడియాతో మాట్లాడుతున్నప్పుడు లేదంటే తను మాట్లాడుతున్నప్పుడు చెప్పిన విషయం ఏంటంటే ఏ విధంగా ఉంది ప్రతిపక్ష నేత చంద్రబాబు బహిరంగ సభ కానీ రోడ్ షో కానీ నిర్వహిస్తుంటే ప్రజలు ఏ విధంగా వస్తున్నారు తరలి ఆఖరికి బిల్డింగ్స్ మీద నుంచి కానీ లేదంటే చిన్న చిన్న ప్లేసెస్ ఎండను కూడా తట్టుకొని రోడ్ల మీద నుంచిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఒక సభ పెడుతుంటే ఎదురుకున్నటువంటి సభ ప్రాంగణం ముందు ఉన్నటువంటి కుర్చీలు కూడా ఖాళీ అవుతున్న పరిస్థితిని నిన్న మాట్లాడిన పరిస్థితి ఇక జగన్ అసమర్థ సీఎం అని చెప్పి ఏపీ ప్రతిపక్ష నేత నిన్న మాట్లాడడం జరిగింది రోడ్ షోకి హాజరైన జనాన్ని కూడా మనకి ఇక్కడ హైలైట్ చేశారు ఏ స్థాయిలో జన సమీకరణ అవుతుంది ఏ విధంగా వస్తున్నారనేది సో నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో గురువారం జరిగిన చంద్రబాబు రోడ్ షోలో ఇది ఐదారు పాలించే సత్తా లేకే ముందస్తు యోచనకు వెళ్ళబోతున్నారని చెప్పేసి కూడా ఎప్పటి నుంచో మనకి ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్తున్న మాట చేతకాని జగన్ది కరోనా కంటే భయంకర పాలన 22 మంది ఎంపీలు 151 మంది ఎమ్మెల్యేలను ఇస్తే హోదా ఏది రాజ్యసభ సీట్లు అమ్ముకుంటున్నారు A2కి ఒక సీటు ఇచ్చారు కేసులు వాదించే వ్యక్తికి ఇంకొకటి లాబీలు చేయడానికి మరొకరికి కర్నూలు హైకోర్టు తీసుకురాలేదే అది మీ చేతుల్లో ఉందా సీమలో ఒక్క ప్రాజెక్టుకు పూర్తి కాలేదు ఒక్క పరిశ్రమ తేలేదు రోజుకు 3-4 రైతుల ఆత్మహత్య ఈ ప్రభుత్వానికి సిగ్గుండి రాజీనామా చేయాలని చెప్పేసి కూడా బాబు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితిని ఇక్కడ హైలైట్ చేశారు ఇక బాలికపై గ్యాంగ్ రేప్ మద్యం తాగించి గంజాయి తాగి 3 బీటెక్ విద్యార్థుల అరాచకం ఇది ఇన్స్టాగ్రామ్ పరిచయం ద్వారా చిన్నారిపై వలేశారు బాధితులు 9వ తరగతి విద్యార్థినిగా తెలుస్తుంది గుంటూరు జిల్లాలో మరో దారుణం చోటు చేసుకునేటువంటి పరిస్థితి సో ఏదైనా సరే మద్యం డ్రగ్స్ ద్వారానే జరుగుతుంది దాన్ని కట్టడి చేయడానికి గవర్నమెంట్ ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా కంట్రోల్ చేయనటువంటి పరిస్థితి అంటే 3 బీటెక్ విద్యార్థులు ఈ విధంగా అంటే గంజాయి తీసుకునే విధంగా ఎదిగారంటే అది ఎక్కడ తేడా పడుతుంది అనేది ఆలోచించాల్సిన పరిస్థితి రెడిక ఆంధ్రజ్యోతి తెలంగాణ విషయానికి వద్దాం ఆంధ్రజ్యోతి తెలంగాణలో మన ప్రధానంగా కనిపిస్తున్న అంశం వేసమాన నిఖత్ బంగారు అని చెప్పేసి ఇక్కడ కూడా హైలైట్ చేసిన పరిస్థితి ఇక పారిశ్రామికవేత్త జూపల్లిపై కమలం గురి వేస్తున్నటువంటి పరిస్థితిని ఇక్కడ హైలైట్ చేశారు రామేశ్వరరావును రాజ్యసభకు పంపే ఛాన్స్ అయితే కనిపిస్తుందని చెప్పి చూస్తున్నారు ఎస్ ఇక ప్రకాష్ రాజ్ పేర్లు కూడా మొన్నటి వరకు వినిపించి రాజ్యసభ పంపిస్తారని చెప్పి ఇప్పుడు మరి ఎవరిని రామేశ్వరరావును కూడా పంపే అవకాశం ఉందా అనేది ఇక్కడ హైలైట్ చేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలపైనే బీజేపీ కన్ను త్వరలోనే విశ్వేశ్వరరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరిక సారీ మనకి ప్రకాష్ రాజ్ మొన్నటి వరకు టీఆర్ఎస్ సంబంధించి పంపిస్తారని చెప్పి ఊహాగానాలు అయితే వచ్చాయి కానీ జరిగిన పరిస్థితి కానీ కమలానికి సంబంధించి రామేశ్వరరావును కమలం వైపు తిప్పుకుంటారా అనేది ఇక్కడ చర్చనీయాంశం కనిపిస్తుంది త్వరలోనే విశ్వేశ్వరరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరిక నల్గొండ జిల్లాలో సీనియర్ నేత కుమారుడు ఉంటారా అని చెప్పి ఉత్తర తెలంగాణకు చెందిన సీనియర్ నేత కూడా చర్చ జరుపుతున్న మాజీ ఎంపీ పొంగులేటి ఈటలకు ప్రాధాన్యత పెంచిన కాషాయ పార్టీ త్వరలోనే తెలంగాణలో చింతన బయటకు అని చెప్పేసి ఇచ్చినటువంటి పరిస్థితిని ఇక్కడ హైలైట్ చేశారు ఇక జీఎస్టీ మండలి సిఫార్సులకు కట్టుబడక్కర్లేదు అని చెప్పించారు పనులపై కేంద్ర రాష్ట్రాలకు సమాన అధికారం ఉంటుందని చెప్పేసి కూడా నిన్న కోర్టు చెప్పిన అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు కేంద్రంతో ఏకీభవించుకుంటే వాదన వినిపించవచ్చు కేంద్ర రాష్ట్ర చట్టాల మధ్య వైరుధ్యం వచ్చినప్పుడు ఒకదాన్ని తోసిపుచ్చమని రాజ్యాంగం చెప్పలేదు సర్వ మీద పరిష్కారం జిఎస్టీ మండలి బాధ్యత అని చెప్పేసి కూడా ఇక్కడ హైలైట్ చేసినటువంటి పరిస్థితి ఎస్ చీప్ లిక్కర్పై బాధ్యుడు 25 రూపాయలు పెంచినటువంటి పరిస్థితిని ఇక్కడ హైలైట్ చేశారు రాష్ట్రంలో ఒకేసారి పెంపు బీర్పై 10 రూపాయలు లిక్కర్పై 20 నుంచి 25% దాకా బాధలు 200 దాటి ఉంటే కోట్ల మీద 40 రూపాయలు వడ్డింపు ఈ నెలలో 500 కోట్ల రూపాయల అదనపు అమ్మకాల లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు 36,000 కోట్లు దాటుతున్న వార్షిక విక్రయాలు 20% మార్జిన్కు దెబ్బని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు ధరల పెంపుతో మద్యపానం తగ్గుతుంది అని చెప్పేసి అహ్మద్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఓకే ఆ విధంగా సరే మద్యం అమ్మకాలు తక్కువ అయినప్పటికీ కూడా సమాజం మెరుగుపడుతుందని చెప్పి అనుకోవచ్చు సో రైట్ నమస్తే తెలంగాణ విషయానికి వద్దాం కేసీఆర్ జై భారత్ అని ఇచ్చారు నేటి నుంచి దేశవ్యాప్త వరుస పర్యటనకు సీఎం కేసీఆర్ అయితే రెడీ అయిపోతున్నారు పలు రాజకీయ సామాజిక కార్యక్రమాలకు కూడా హాజరు కాబోతున్నారు కాలాన్ని కలగని స్వప్నాన్ని దర్శించి నిజం చేసి నిరూపించేవాడు అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితిని మరొకసారి చేశారు ఇక నిఖత్ పసిడి తాకత్ అని చెప్పి ఇచ్చారు ఫైనల్లో థాయిలాండ్ బాక్సర్పై కూడా చారిత్రక విజయం కొంతమంది ఎవరైతే టఫెస్ట్ ఫైటర్స్ను కూడా తట్టుకొని వచ్చి స్వర్ణం సాధించింది నిఖత్ దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ హైలైట్ చేసిన పరిస్థితి రైట్ ఇక ఫైనల్గా వెలుగు విషయానికి వద్దాం
వెలుగులో కూడా ఇందూరు బిడ్డ బంగారు కొండ అని చెప్పేసి ఇక్కడ హైలైట్ చేశారు. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ నికత్ జరీన్ అని చెప్పేసి ఇక్కడ హైలైట్ చేసిన పరిస్థితి. అదేవిధంగా కిలో చికెన్ 300 రూపాయలు రైతులకు దక్కేది 4.50 అని చెప్పి ఇచ్చారు. కార్పొరేట్ల గుప్పెట్లో పౌల్ట్రీ రంగం కోళ్లను పెంచిన వాళ్ళకి కూలీ కూడా పడతలేదు. ఇంటిగ్రేటెడ్ విధానంతో మార్కెట్ను శాసిస్తున్న కార్పొరేట్ కంపెనీలు గొడు చాకరీ చేసిన గ్రోయింగ్ ఛార్జీలు పెంచట్లే కంపెనీల ఆగడాలను అడ్డుకొని సర్కార్ అని చెప్పేసి ఇక్కడ హైలైట్ చేశారు. ఈ ఆర్డీలకు సీఎం కేసీఆర్ ఏదైతే వెళ్తున్నారో అదే అంశాన్ని మరొకసారి హైలైట్ చేశారు. ఇక జీఎస్టీపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం చేయొచ్చని చెప్పేసి కూడా ఏదైతే నేను కోర్టు చెప్పిందో అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. సో మొత్తంగా ఇవి మెయిన్ ప్రభుత్వ ప్రధాన అంశాలు. డిబేట్లోకి వెళ్ళే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.